ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఇది అసౌకర్యాలతో కొట్టుమిట్లాడుతూ ఉంది. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అటువంటిది పూర్తిగా ఖాళీగా ఉంది. ఇక్కడ ఏదైతే ఎయిడ్స్ సంబంధించినటువంటి వర్కరు అదే బ్లడ్ వర్కర్తో చేత ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ అటువంటిది ఇక్కడ చేయించుకోవడం జరుగుతూ ఉంది తప్ప ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ పూర్తి ఖాళీగా ఉంది. ఫార్మసిస్ట్ పోస్టులు అటువంటివి ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 9 మంది డాక్టర్లు ఉన్నారు, 6 డాక్టర్లు ఉన్నారు, 6గురిలోనే 2 లాంగ్ లీవ్ పెట్టారు. లాంగ్ లీవ్ పెట్టినటువంటి డాక్టర్ కూడా సర్జన్ ఏదైతే ఉందో సర్జన్ అటువంటిది ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంది. సర్జన్ అటువంటిది ఇక్కడ జరగట్లేదు. అనకాపల్లి విశాఖపట్నం పంపించేటటువంటి జరుగుతూ ఉంది. ఒక డాక్టరు డిప్యూటేషన్ మీద వెళ్ళిపోవడం అటువంటి జరిగింది గోపాలపట్నం. కాబట్టి లాంగ్ లీవ్ అదేవిధంగా డిప్యూటేషన్ పోస్టులు ఏదైతే ఉన్నాయో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3వది ప్రధానంగా ఇక్కడ ఉన్న శాంటీ వర్కర్స్కి 4 నెలలు పెట్టి గతంలో జీతాలు ఇవ్వలేదు, 3 నెలలు పెట్టి ఇప్పుడు జీతాలు ఇవ్వలేదు. వాళ్ళ చేత వెట్టి చేకరేటువంటిది ప్రభుత్వం చేయించుకుంటూ ఉంది. దీంతోపాటు సెక్యూరిటీ గార్డులు 4 ఉన్నారు, 4కి 3 నెలలు పెట్టి సక్రమంగా జీతాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ విధంగా చూసినప్పుడు హాస్పిటల్ అంతా కూడా ఈరోజు అసౌకర్యాలతో కొట్టుమిట్లాడుతూ ఉంది. 50 పడకల హాస్పిటల్గా ప్రభుత్వం అప్గ్రేడ్ చేస్తామని చెప్పింది, కాంట్రాక్ట్కి ఇచ్చారు, కాంట్రాక్ట్ సక్రమంగా వర్క్ చేయట్లేదు. నత్తనడకన పనులు అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా చూసినప్పుడు మొత్తంగా హాస్పిటల్ అటువంటిది సతమత అవుతూ ఉంది. భోజన సౌకర్యం అటువంటిది సక్రమంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కోవిడ్ పేషెంట్లు ఈరోజు రేపు వస్తే ఏ విధంగా హాస్పిటల్ ట్రీట్ చేస్తారంటువంటిది చూస్తే చాలా ప్రమాదకరంగా ఈరోజు కోవిడ్ అటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముందస్తుగా కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి వెంటనే పరీక్షలు చేసి కోవిడ్ కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు అప్గ్రేడ్ చేసినా కానీ డాక్టర్ పోస్టుల్లోనే కొరత అటువంటి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే సర్జన్ పోస్ట్ ఉందో సర్జన్ పోస్టుకు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు అటువంటి చేయాలి. ఆ విధంగా సర్జన్ డిప్యూటేషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.